अंदर की वंदना स्तोत्र यवन प्रायमने चाला विलवैंदि एंत विलवैंदो अंत अंत प्रमादकरमैंदि कूडानु ఈ విలువైన దాన్ని ప్రమాదకరంగా మనం మలుచుకోకుండా ఉండేటట్లు మనల్ని నడిపించగలిగినటువంటి ఒకే ఒక మార్గదర్శి పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఈ బైబిల్ని మీరు ఎంత చదువుతారో అంత చక్కటి మార్గంలో మిమ్మల్ని తీసుకొని వెళుతుందని అనేకుల సాక్ష్యాలను బట్టి నా వ్యక్తిగత సాక్ష్యాన్ని బట్టి కూడా నేను గ్రహించాను. ఒక్కొక్కసారి కొన్ని విషయాలు నేను వింటున్నప్పుడు నా హృదయం బద్దలైపోతుంది. ఈ లోకంలో మీరు చూస్తున్నవి ఏవి శాశ్వతం కాదు. నిండు నూరేళ్ళ జీవితాలు శాపంగా మార్చుకోకూడదని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. నీ ఫ్యూచర్ ఏమిటి? ఇప్పుడే కదా మొలకెత్తింది నీ వ్యక్తిత్వంలో. నీ జీవితం ఏమవుతుంది అని ఆలోచించకుండా మొలకెత్తిన వెంటనే గోర్తు గిల్లేసేసుకుంటే ఎండిపోద్ది, శాపంగా మారిపోద్ది, తగలబడిపోతే ఎలాగా? జీవితంలో ఎంతో మనం సుఖపడవలసింది, నెమ్మదిగా జీవించవలసింది, ఇతరులకు ఆదర్శంగా మార్చబడవలసింది, ఇతరుల్ని ప్రభువులోకి నడిపించవలసింది. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత అనే గురి మన గుండెల్లో నిలిచిన నాడు మన వ్యక్తిత్వంలో ఓ గొప్ప ఆనందాన్ని ఆరాధనని అనుభవిస్తాం. కూర్చున్నా నిలబడుకున్నా కాలేజీలో ఉన్నా బయటకు వెళ్ళినా వస్తున్నా ఫ్రెండ్స్తో ఎక్కడున్నా సరే నీ పవిత్రతని నీవు కాపాడుకోవలసిన బాధ్యత నీ మీద ఎంతైనా ఉంది. ఆమెన్. ప్రైజ్ లా హల్లెలూయా హల్లెలూయా. మద్రాసులో ఒక ఆఫీసులో ఒక అమ్మాయి పనిచేస్తుంది. మన ప్రార్థనకు వచ్చే అమ్మాయి పనిచేస్తుంది. వాళ్ళ మేనేజర్ ఉన్నాడే మేనేజరు, ఆడు పేద కన్ని, చాలామంది జీవితాలను పాడు చేసిన వ్యక్తి వాడు. ఈ అమ్మాయి డ్యూటీకి చేరి పెళ్లి కాని అమ్మాయే డ్యూటీకి వెళ్ళింది. అప్పుడప్పుడు వచ్చి ఈకిలిస్తుంటాడంట. ఆ అమ్మాయి ఈకిలించదంట. ఒకసారి చూస్తాడు సూపు, ఇకంతే. ఇక 20-30 రోజులు అయిన తర్వాత ఒక రోజున ఆ అమ్మాయి గదిలో ఆ అమ్మాయిని అతని గదిలోకి పిలిచాడంట. పిలిచి, మేడం టేక్ యువర్ సీట్ అన్నాడట మేనేజర్. నన్ను కూర్చోమంటారు ఏంటండి? మీరు పెద్ద మేనేజరు, మీ ముందు నేను కూర్చోవటం ఏంటండి అంటే, అమ్మా ఒక 20-30 రోజుల నుంచి నీ బిహేవింగ్, నీ ప్రవర్తన నేను గమనించాను, నన్ను క్షమించమ్మా, నా జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చావు, నాకు మనసుండే మనిషిగా తీర్చావు, నేను పశువుని అని కాళ్ళ మీద పడబోయాడంట. ఆ బిడ్డ నిందంట, నేను ప్రార్థనకి వెళ్తానండి, నేను అలాంటి ఇలాంటి మనిషిని కాదు, అయినా మీ కొరకు నేను ప్రార్థన చేశాను తప్ప ఇంకేమీ చేయలేదు, మీరు నా తండ్రి లాంటి వాళ్ళు. ప్రేసులో ఆ అమ్మాయి ఇతనికి బోధ చేయలా, మారు మనసు గురించి చెప్పలా, యేసుప్రభుని గురించి చెప్పలా, ఏమీ లేదు. ఆమె ప్రవర్తన ఆ మేనేజర్ని తల్ల క్రిందులు చేసిందంట. ఆ అమ్మాయి అంటే భయపడుతున్నాడు. ఆఫీస్కి వస్తుందంటే జనం అంతా భయపడుతున్నారు, ఆఫీస్లో పనిచేసే వాళ్ళతో భయపడిపోతున్నారు. ఆ అమ్మాయి ఎవరిని ఏమన్నది కాదు. మీ వ్యక్తిగత జీవితాలలో కూడా ఆ సిన్సియారిటీ, ఆ యథార్థత, మీ ప్రవర్తనలో ఉన్నటువంటి ఆ పవిత్రత, అది మీరు అనుభవించి ప్రకాశించాలని
ఇతరులకి వెలుగుచ్చినట్లు దీపస్తంభం మీద మీ దీపం ప్రకాశించబడాలని మన ప్రభు ఈ రోజున మిమ్మల్ని కోరుకుంటూ మిమ్మల్ని చేయిపట్టి లేపుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నిర్జీవ స్థితిలో ఉన్న నిన్ను ఆయన లేపుతున్నాడు. అలాగ నా ప్రియమైన సహోదరులారా, నా బిడ్డలకు చెప్పుకున్నట్టు చెప్పుకుంటున్నాను, నా కన్న బిడ్డలకు చెప్పుకున్నట్టుగా నీ వ్యక్తిత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన అవసరం ఉంది అనే సంగతి నువ్వు గుర్తుంచుకోవాలి. పాపం నీకు బానిసవై పాపంలో నీ కొనసాగుతున్నావా, లేక తొట్టులను నీ బతుకులో హిమమోలే నీ జీవితాన్ని కడుక్కుని ఏదియో మరుగు కాకుండా ఆయన కొరకు పవిత్రమైన జీవితం చేయాలని ఆశిస్తున్నామా? మచ్చ డాగు ముడత లేని ఓ పవిత్రమైన సంఘాన్ని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని ఆయన యవ్వన ప్రాయమందు 33.5 సంవత్సరాల వయసప్పుడే నిండు యవ్వనంలో ఆయన నిండు రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు దారబోసాడు. ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు అలా వచ్చారు. సిలువలో వేలాడుతున్న యేసయ్యని చూశారు. ఒకడంటాడు, గురు, ఆయన శరీరంలో నుంచి నీళ్లు గారుతున్నాయేమిటి? ఆ దొంగ శరీరంలోంచి రక్తం వస్తుందే? ఈ బందిపోటు శరీరంలోంచి రక్తం వస్తుందే? ఈయన శరీరంలోంచి నీళ్లు గారుతుందేమిటి? మరొకడు చెప్తున్నాడు, ఆయన శరీరంలో ఇక రక్తము లేదు, ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ నిమిత్తమై నా నిమిత్తమై కార్చాడు, ఇక ఆయన కార్చాలన్న ఆయన శరీరంలో రక్తం లేదు. గెస్సెమనేలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ ఒలివాల తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన శరీరంలో ఉన్న రక్తనాళాలు బ్రద్దలైపోయి ఆ రక్తమంతా చెమటలుగా కారిపోయాయి. ఆయన్ని పట్టుకునేదానికి వస్తే మధ్యరాత్రి కొరడాలు తీసుకొని, దివిటీలు తీసుకొని, బళ్ళాలు తీసుకొని రాత్రులు వస్తే ఆయన్ని ఆ తోటలో వెతుకుతూ ఉంటే ఆయన రక్తపు మడుగులో నుంచి లేస్తున్నాడు పైకి. రక్తపు మడుగులో నుంచి లేచి, ఇదిగో మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగాడు. మేమా? నజరేయుడైన యేసుని వెతుకుతున్నాం. ఇదిగో నేనే ఆ నజరేయుడైన యేసుని, పట్టుకోండి. ఆయన చేతులకి సంకెళ్ళు వేయబోయి వేసేదానికి వచ్చిన రాణువు వారు సిపాయిలు వెనక్కి అలాగే బ్రద్దలుగా పడిపోయారు. ఆయన్ని తీసుకొని వచ్చి సిపాయిలు ఉన్న చోట చిత్రవధగా కొట్టారు. కొరడాలు తీసుకొని సగం రక్తం ఆ గెస్సమైన తోటలో మడుగైపోయింది. మిగతా రక్తం కోడాలతో కొట్టి చీలుస్తున్నప్పుడు మిగతా రక్తం కారుతూ ఉంది. శరీరం ముక్కలు ముక్కలుగా చీల్చుకొని వస్తూ ఉంది. అంతలో ఒకడు కచ్చి తీరక ముళ్ళ తీగను తీసుకొని వచ్చి ఆయన నెత్తిన పెట్టాడు. గుండ్రంగా అల్లి నెత్తిన పెట్టాడు. అంతలో మరొకడు పరిగెత్తుకుంటూ వచ్చి, యూదుల రాజు అనేకు చేయమంటూ ముఖాన్ని ఉమ్మి వేస్తా,
పిడుగుద్దులు గుద్దుతా. ఆ కరతో పటామని ఆ కిరీటం మీద కొట్టాడు, ముళ్ళ కిరీటం మీద. వెనుకున్న ముళ్ళన్నీ మెదడులోకి ఎక్కిపోయాయి, ప్రక్కనున్న ముళ్ళన్నీ నొసళ్ళలోకి ఎక్కిపోయాయి. ఇక ఎదుట ఉన్న ముళ్ళు యేసయ్య కళ్ళ లోపలికి ఎక్కిపోయాయి. ఇంచుమించు రెండున్న రంగులం పొడుగున్నటువంటి తంతి మేకుల్లాంటి ముళ్ళు. ఆ ముళ్ళు ఎవరికైనా తగిలిందంటే 3-4 గంటల వరకు అదో రకమైనటువంటి జ్వరం వస్తుంది. పాయిజన్, విషముతో కూడిన ముళ్ళది. నా ప్రియమైన సహోదరులారా, నీ కొరకు నా కొరకు ఆయన కళ్ళలో కూడా మేకులు గుచ్చబడ్డాయి, ముళ్ళు గుచ్చబడ్డాయి. ఆయన గాయపడిన హస్తాలతో నీ చేతిని పట్టుకొని నిన్ను లెమ్మని కోరుకుంటున్నాడు. ఎంతకాలం ఇలా పడి ఉంటాం? హౌ లాంగ్? పాపపు ఊబిలో, అక్రమాలలో, అపవిత్రతలో, తల్లిదండ్రులు తెలియకుండా అక్రమాలు గుండెల్లో దాచుకొని, పెద్దలకు చెప్పుకోకుండా నీచత్వానికి తెగించి గుండె నిండా పాపం నింపుకొని ఎంతకాలం? నీ యొక్క ముగింపు ఏమిటి? ఎన్నిసార్లు చెప్పిన వినని కుమారుడు హఠాత్తుగా, వినని కుమార్తె హఠాత్తుగా శాపానికి గురైపోద్ది కదా? ఎంతకాలం మీరు ఇలా జీవిస్తారు? ఆయన చేతిని చాచి నిన్ను లేవమంటున్నాడు. హిమము వలె నిన్ను కడుగుతాను, మచ్చా డాగు ముడతని హృదయంలో లేకుండా ట్రాన్స్పరెంట్గా చేస్తాను. ఏ అపవిత్రత నీలో దాచబడకుండా నేను కడిగి శుద్ధి చేస్తాను. ఆయన శరీరంలో సిలువలో వేలాడుతున్నప్పుడు ఇక రక్తం లేదు. మొదట్లో కొంచెం కారింది, తర్వాత నీళ్ళు వస్తున్నాయి. ఒక్కొక్క బొట్టుగా నీళ్లు కారుతున్నాయి. అంటే ఆయన ఒక్క బొట్టు కూడా మిగిల్చుకోలేదు. ఆయన శరీరంలో రక్తం జీవానికి సాదృశ్యం. రక్తమే ప్రాణం, ప్రాణమే రక్తం. ఆఖరి శ్వాస వరకు నీ కొరకు విలపిస్తూనే తన ప్రాణమిస్తున్నాడు. ఇంకా పాపములోనే కొనసాగుతావా, లేక లేచి ఆయన కొరకు ప్రకాశిస్తావా?